తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం వైరస్ విలయ తాండవంతో అన్ని రంగాలు మూతపడి కార్మికులు కర్షకులు రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రామచంద్రపురం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కనకాల వెంకటేశ్వరరావు తన తండ్రి గారైన కనకాల సుబ్బరాజు జ్ఞాపకార్థం గత 25 రోజులుగా పేదలకు ఆహారాన్ని పంచడమే కాకుండా మున్సిపల్ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి ఆర్టీసీ కార్మికులకు కూడా పోషకాహారం అందించారు. అంతేకాక బుధవారం తన స్వగ్రామమునందు తన తల్లి మరియు కుమార్తెతో కలిసి సుమారు 350 పైచలు కుటుంబాలకు 10 రకాలకు పైగా కూరగాయలను ఉచితంగా అందజేశారు. ప్రభల్ని ఈ రోజుల్లో కరోనా వ్యాధి యాపిన్ లాక్ డౌన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా మా మిత్రులు సుఖీ భావ చారిటబుల్ ట్రస్ట్ వారికి నా వంతు ఆర్థిక సాయం ప్లస్ నా వంతు సహకారం కూడా అందజేస్తూ ప్రతిరోజు 300 నుంచి 500 మంది వరకు భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు మా వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గర 350 మందికి కష్టపడి పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక 10 రకాల కాయగూరలు ఇవ్వడం జరుగుతుంది.